నరేంద్ర మోడీ తెలంగాణకు రాబోతున్నారు. ఏదైతే క్రిందటిసారి గనక ఆంధ్రప్రదేశ్లో చేసిన తరహాలోనే ఇప్పుడు తెలంగాణలో వరుసబెట్టి వ్యతిరేక కార్యక్రమాలు, ఓ పక్కన ర్యాలీలనినో విద్యార్థుల ధర్నాలనినో ఇట్లాంటి ప్లాన్ చేసుకోవడంతో పాటుగా మొన్నటిసారి ఏదైతే పంజాబ్లో చేసిన తరహాలో ఏమైనా చేస్తారా మోడీని అడ్డుకోవడం, ఏది ఒక దీని మీదకి వెళ్ళిన తర్వాత వంతెన మీదకి వెళ్ళిన తర్వాత ఫ్లైఓవర్ మీదకి వెళ్ళిన తర్వాత ఎదురొచ్చేసి అడ్డుకునే ప్రయత్నం చేయడం రైతులను అడ్డుపెట్టి జరిగింది కదా. ఆ తర్వాత అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది కదా, ఆ తరహా యాక్టివిటీ ఏదైనా చేస్తారన్నది డౌట్. ఎందుకంటే ఇప్పటికే పెద్ద పెద్ద నల్ల బ్యానర్లు అలాగే మోడీకి వ్యతిరేకంగా భారీ ఎత్తున ప్రదర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అంటే సందేహాలకు తావిస్తున్నటువంటి సందర్భం. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే నరేంద్ర మోడీ వస్తున్న టైంలోనే 4 రోజుల టూర్కి ఢిల్లీకి వెళ్ళిపోతూ ఉండటం కేసీఆర్, అంటే పెద్ద ఇష్యూ జరిగేటప్పుడు ఆయన అక్కడ లేను అని చెప్పేటువంటి ప్రయత్నం. ఇంకోటి ఏంటంటే మొన్నటిదాకా నిన్నటిదాకా ప్రచారం ఏ ఇన్విటేషన్ రాలేదని, ఆ ఇన్విటేషన్ పంపించింది కూడా ఇప్పుడు బీజేపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు, ఆయన పేరుతో స్వయంగా రాసి పంపించినటువంటిది కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ చేసుకొచ్చింది. ఇప్పుడు అదే సంస్థలో ఏదైతే ఈ ఎరువుల తయారీ సంస్థకు సంబంధించిన రామగుండంలో ఉందో వాళ్లే ఉద్యమాలు చేసి ప్రొడక్షన్ ఆపేయాలనుకోవడం అక్కడున్న కార్మికులే. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర సమితి మొత్తం దీన్ని రచ్చరచ్చ చేయడానికి ప్రిపేర్ అవుతుంది. ఆ నేపథ్యంలోనే కేసీఆర్ ఢిల్లీ వెళ్తూ ఉన్నారు అన్నటువంటి చర్చ నడుస్తుంది. మరి పంజాబ్ తరహాలోనో బెంగాల్ తరహాలోనో వెంటాడేటువంటి కార్యక్రమాలు చేస్తారా ఏంటనేది చూడాల్సి ఉంది.